गोदावरी कनी स्थानिक राज्यलक्ष्मी फंक्षन हाल्लो आदिवारं एर्पाटु चेसिन पद्मशाली आत्मीय सम्मेलनंलो शासन मंडली सभ्युलु एल रमण तो कलिसि एमएलए कोरकंटि चंद्र पाल्गोन्नारु। ई सदर्भंगा एमएलए मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री केसीआर पद्मशालील संक्षेमानिकि पेद्दपीट वेस्तुन्नारन्नारु। रामगुंडं नियोजकवर्गंलो पद्मशाली कुल बंधुवुल आत्मगौरव भवनाल निर्माण कोसं मार्कंडेय कालनी 20 लक्षलु 8వ कालनी 10 लक्षलु एनटीपीसी स्थलं ఎలకపల్లిలో నిధులు కేటాయించమన్నారు। రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలను కేసీఆర్ని మెప్పించి ఓపించి సింగరేణి ద్వారా వైద్య కళాశాల ప్రారంభం చేశామన్నారు। తెలంగాణ రాష్ట్రంలో సకల వర్గాల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పద్మశాలిలో అంతా రాబో ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి కేసీఆర్ని హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, అడ్డాల రామస్వామి, బొడ్డు రవీందర్, నోతి తిరుపతి, కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, పద్మశాలి సంఘ నాయకులు గుండెటి శ్రీనివాస్, మండల సత్యనారాయణ, చిప్ప రాజేశం, ఆడపు శంకర్, అంతే సదానందం, వంగ వీరస్వామి, రాజ్ గోపాల్, వంగర శ్రీనివాస్, సిర్మల మాధవ్, వడ్డేపల్లి దినేష్, చిప్ప రజిత, శ్రీనివాస్, విజయ, చంద్రశేఖర్, నాగమణి తదితరులు పాల్గొన్నారు। पद्मशाली मुद्दिट राज्य अनेक आटपोटको गोप उन्नत पदों अभवी तलूद पार्टी तो राष्ट्र वाली चेयलेर एम का केसीआर गारी नायकत्व में ఈ తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి మరి పద్మశాలీలకు ఒక ప్రతినిధిగా కేసీఆర్ గారి దగ్గర సమస్యలను చెప్పి మా పద్మశాలి కులబాంధవులకు ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి చేయాలని తపన కొద్ది బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారితోని సన్నిహితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఇంద్రమనన్నకు ప్రత్యేకంగా చెప్పటతోని మనము అభినందించుకొని మన ప్రభుత్వం చెల్లి ఈ యొక్క ఆత్మగౌరవ భవనాలకు మీరు సహకారం చేయాలని కోరిన సందర్భంలో ప్రత్యేకంగా 20 లక్షల రూపాయలతోని ఈ మధ్య కాలంలోనే అక్కడ శివాలయం పక్కన మనము ఆత్మగౌరవ భవనం కోసం పైన స్లాబ్ను మనం 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోబోతున్నాం। దాని తర్వాత ఆ రోజు మన వాళ్ళందరూ కూడా అన్నారు, అన్న ఏసీ కమ్యూనిటీలు మీరు ఏర్పాటు చేయాలి, మా వాళ్ళందరికీ కూడా అది ఉపయోగపడుతుందని చెప్పిన సందర్భంలో దానికోసం కూడా ఖచ్చితంగా ఈసారి మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత దానికి 50 లక్షలు అయినా కూడా కేటాయించి దాని ఏసీ భవనం నిర్మాణం చేద్దామని చెప్పడం జరిగింది। ఎలకలపల్లి గేట్ లక్ష్మీపురంలో పద్మశాలి కులబంధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అలా మాకు ఇక్కడ ఆత్మ గౌరవ భవనం కావాలి అని కోరిన సందర్భంలో వారికి కూడా నిధులు కేటాయించడం జరిగింది। ఎన్టీపీసీలో చాలా ఐక్యంగా ఉంటారు, ఇక్కడున్న సత్యనారాయణ గారు కానీ బాబు గారు కానీ తర్వాత మిగతా మిత్రులందరూ కూడా పల్లేశం గారు కానీ అందరు కూడా కలిసిమెలిసి ఈ యొక్క సంఘాన్ని నడుపుకుంటామన్న ఈ ప్రభుత్వం చెల్లి మనం చెల్లి సహకారం కావాలని కోరిన సందర్భం సుమారు ఆ స్థలమే 1 కోటి రూపాయలు వరకు ఉంటుంది। ఆ స్థలాన్ని ఇవ్వాలని ఆలోచన చేసి దానికోసం ఎన్ని ఇబ్బందులైనా ఎంతమంది అడ్డం పడ్డా కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా దాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాం। ఈ మధ్య కాలంలోనే భూమి పూజ కూడా చేసుకున్నాం। ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్మశాలి కులబాంధవులకు పెద్దపీట వేస్తూ ప్రతి సందర్భంలో కూడా గతంలో ఎవరు లేని చేయనటువంటి కార్యక్రమాలను చేసి మన జీవనోపాధి కోసం కూడా అవకాశాలను కల్పించిండు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు।
మన రామగుండం నియోజకవర్గంలో ఎవరైనా కూడా ఎవరికి వారు కష్టపడి పనిచేసుకుని జీవించేటువంటి వాళ్ళు ప్రభుత్వం చెల్లియన అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఇయాల మీ కష్టం మీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా కూడా ప్రభుత్వం చెల్లి ఏదైనా ఒక సహకారం కావాలని తాపత్రయపడతాము ఖచ్చితంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి కులబాధవులకు ఏ సందర్భంలోనైనా ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా వంతు బాధ్యతగా మీకందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు గతంలో చాలా మంది నాయకులు ఈ ప్రాంతంలో పరిపాలన చేశారు చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచన రాలేదు ఎందుకు చేయలేకపోయారు మరి చేయాలనేటువంటి తపన కూడా తప్పకుండా ఉండాలి చేయాలనేటువంటి తాపత్రయం కూడా ఉండాలి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండాలి మరి అవి లేనటువంటి నాయకులను లేనటువంటి వాళ్ళను మనం తప్పకుండా చూడాలి రేపు ఈ యొక్క ఎన్నికలు వస్తామన్నాయి మరి రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసము చేయడం జరిగింది 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఏకకాలంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండా కూడా ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేశారు ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం మరి మన ప్రభుత్వమే తప్పకుండా వస్తది మన ప్రభుత్వమే తప్పకుండా ప్రజలు ఎన్నుకుంటారనేటువంటి ఏకైక విశ్వాసం కొద్ది ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా 115 మందిని ప్రకటించడం జరిగింది అందులో రామగుండం నుంచి నన్ను కూడా ప్రకటించడం జరిగింది ఈ రామగుండం నియోజకవర్గం అంటే ఒక చైతన్యానికి మార్పేరుగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నారు ఈరోజు ఈ పరిపాలనలో మేము కూడా ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నాం మేము కూడా హక్కుదారులం తప్పకుండా మాకు కూడా దీంట్లో భాగస్వామయ్యండి అని ప్రతి ఒక్కరు కూడా అనేటువంటి పరిస్థితి అందులో భాగంగానే అందుకే మన ఆత్మగౌరవ భవనాల కోసం ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా తప్పకుండా మీకు కేటాయించాలని నిధులు కూడా వెచ్చించినని ఈరోజు సగర్వంగా మీకు అందరు కూడా తెలియజేస్తాను చేయాలనేటువంటి తపన కొద్ది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఒక మెడికల్ కళాశాల అయితే ఈ ఊరు చిరకాలంగా నిలిచిపోతుంది ఎవరున్నా లేకున్నా ఇక్కడికి అనేక మంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి అది వస్తారు అని అట్టుబట్టి మరి అటువంటప్పుడు ఈ మెడికల్ కళాశాలకు నిధులు ఎందుకు కేటాయించద్దని కేసీఆర్ గారు ఆదేశంతోని ఇలా 500 కోట్ల రూపాయలతోని ఇలా మెడికల్ కళాశాల ఇక్కడ ప్రారంభమైందని సందర్భంగా తెలియజేస్తుంది ఈ ఊరికి గతంలో ఎమ్మెల్యేలు ఎవరు సాధించినటువంటి మెడికల్ కళాశాల సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ సివిల్ జడ్జి కోర్టును సాధించినటువంటి వారు ఇంకా ఈ ఊరును గొప్పగా చేయాలనేటువంటి తపన ఉన్నది మీరు ఆశీర్వదించండి తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మీరే ఒక నాయకులాగా మీరే ఒక కార్యకర్తలాగా తప్పకుండా ఈ యొక్క ఎన్నికలలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని నన్ను గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై జగన్.